నర్వస్గా ఉన్నావా, టెన్షన్ ఫీల్ అవుతున్నావా, హ్యాపీగా ఉన్నావా, ఎలాంటి ఎమోషన్ నీలో క్యారీ అవుతుందని తెలుసుకోవాలండి. నాకు మల్టిపుల్ ఎమోషన్స్ క్యారీ అవుతున్నాను అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే, బట్ అంటే వైల్డ్ కార్డ్ అనే పర్సన్స్ ఎన్నర్స్ అయిన సిచ్యువేషన్స్ మనం ఇప్పటివరకు జరిగిన సీజన్స్ లో చూడలేదు. ఏం రిస్కీ అనిపించలేదు? యాక్చువల్ గా వైల్డ్ కార్డ్ కాదు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనగానే వీళ్ళకి చాలా ఈజీగా ఫాలోవర్స్ వస్తారు, వీళ్ళు నాలుగు డాన్స్ వీడియోలు చేసే ఫాలోవర్స్ వచ్చేస్తారు, ఫేమ్ వచ్చేస్తారు, బట్ అంత ఈజీగా ఫాలోవర్స్ రారు, అంత ఈజీగా డబ్బులు రాదు. వీళ్ళేంటి రోడ్ల మీద డాన్స్ వేస్తారు, వీళ్ళు కమెంట్లు ఉంటాయి ఒక్కొక్కటి, ఇట్స్ నాట్ సో ఈజీ టు టేక్. డైరెక్ట్ గా అనేస్తారండి రోడ్కి వెళ్ళినప్పుడు. నువ్వు అయిపోయి కదా, బెంగళూరులో నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, ఇట్లా నలుగురు కూర్చున్నారు, ఆయన నన్ను పిలిచారు సరే అని చెప్పి దగ్గరికి వెళ్ళా. నా ఫేస్ మీద అలా చెప్పాడు. టైం మొత్తం డిప్రెషన్ పీరియడ్ గా మీ లైఫ్ లో జరగడం జరిగింది, స్లిమైంది ఫాదర్ కి. మా అక్క శ్రీమంతం రోజు నేను వెళ్ళాను, ఎలాగానే మా నాన్న చాలా వీక్ గా కనిపించారు, లిటరలీ చేతులు ఎత్తేసారండి, ఏం చేయలేమని. నాకు ఏం చేయాలి, ఐ వాస్ హోప్లెస్. ఎవరికి తెలియదు ధనుష్ బాగా. వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను మీ ధనుష్. సో బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా, పేరుకు తగ్గట్టుగానే నామినేషన్స్ దగ్గర నుంచి ఎలిమినేషన్స్ వరకు అన్నీ కూడా ఈ సీజన్లో ఉల్టా పుల్టాగానే జరుగుతుంది. సో ప్రతిసారిలా కాకుండా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఈసారి సీజన్ 7 కాబట్టి 7 కంటెస్టెంట్స్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా లోపలికి పంపించబోతున్నారు. సో అందులో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ నైనీ పవన్ ఈరోజు మనతో పాటు గెస్ట్గా రెడీగా ఉంది. సో తనతో మాట్లాడి మరి చాలా విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నైనీ. హాయ్ ధనుష్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. సో అంటే నాకు ఇప్పుడు నర్వస్గా ఉన్నావా, టెన్షన్ ఫీల్ అవుతున్నావా, హ్యాపీగా ఉన్నావా, ఎలాంటి ఎమోషన్ నీలో క్యారీ అవుతుందని తెలుసుకోవాలండి. యాక్చువల్లీ నాకు మల్టిపుల్ ఎమోషన్స్ క్యారీ అవుతున్నాను అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే, బట్ మధ్యలో వెళ్తున్నాం కాబట్టి చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాను, బట్ యా ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్. అంటే వైల్డ్ కార్డ్ అనే డెసిషన్ మాక్సిమం, అంటే వైల్డ్ కార్డ్ అనే పర్సన్స్ వెళ్ళిన పర్సన్స్ విన్నర్స్ అయిన సిచ్యువేషన్స్ మనం ఇప్పటివరకు జరిగిన సీజన్స్ లో చూడలేదు. సో ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఏం రిస్కీ అనిపించలేదు? అనిపించింది, బట్ యాక్చువల్గా వైల్డ్ కార్డ్ కాదు, ముందే స్టార్టింగ్లోనే వెళ్ళాల్సింది నేను, బట్ నాకు వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల, వేరే ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల నేను వెళ్ళలేదు. ఐ వెంట్ ఆస్ట్రేలియా. సో ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది, అండ్ ఇట్స్ ఉల్టా పుల్టా దేశే కాబట్టి అనిపిస్తుంది. అదే కదా బిగ్ బాస్, అలాగే బిగ్ బాస్ ప్లే చేస్తాడు. సో యా మంచిగా ఉంటది అనిపిస్తుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనిపిస్తుంది. వాళ్ళకి ఇన్ని రోజులు ఉండే లెవెల్ కన్నా మేము వెళ్ళిన తర్వాత ఐ థింక్ ఇట్ విల్ బి ఇంకా టఫ్ ఉంటది అని నేను అనుకుంటున్నాను. మరి చూడాలి. సో ఈ 5 వీక్స్ అందరి జర్నీ చూసేసి వెళ్ళటం అనేది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్? బోత్, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా. ఏం అడ్వాంటేజ్, ఏం డిసడ్వాంటేజ్ మీకు తెలీదా? మరి అంటే ఆడియన్స్ తెలియదు కదా, మీ ప్లాన్ అంటే మాకు అర్థం అవుతుంది కదా. ప్లాన్ చెప్పకూడదు, చేసి చూపించాలి. సో హౌస్ లో ఇప్పటివరకు మీరు చూసిన గేమ్స్ మొత్తంలో కూడా ఎవరు జెన్యున్ గా ఆడుతున్నారు, ఎవరు ఫేక్ చూపిస్తున్నారు ఇంకా స్టిల్? అంటే ఎవ్రీ వీక్ చేంజ్ అయిపోతూనే ఉంది పర్స్పెక్టివ్ అనేది. అండ్ ఇప్పుడైతే నాకు ఐ డోంట్ నో, ఎవ్రీబడి ఆర్ ప్లేయింగ్ గుడ్ అనిపిస్తుంది. సో చేంజ్ అయిపోవడం వల్ల ఎవ్రీ వీక్ నాకు ఒక వీక్ వీళ్ళు నచ్చుతున్నారు, ఒక వీక్ వీళ్ళు నచ్చుతున్నారు. సో ఐ థింక్ నేను వెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత కావాలంటే మీకు క్లియర్ గా చెప్తా ఎవరు సేఫ్ ఆడారు ఎవరు కాదు అని చెప్పి. బయట చాలా డిప్లొమాటిక్ గా కనిపిస్తుంది. ఏమైనా అనుకోండి, ఓకే. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ తో బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళడం జరుగుతుంది, ఒకళ్ళు ఫేమ్ పరంగా, ఒకళ్ళు ఫైనాన్షియల్ గా. సో మీరు ఏ బేసిస్ మీద మీరు వెళ్తున్నారు ఇప్పుడు? నేనైతే రెండు పరంగా వెళ్తున్నాను.
ఒకటి యా ఫినాన్షియల్ పరంగా కూడా, ఎందుకంటే అందరికీ తెలిసిందే ఐ లాస్ట్ మై డాడ్ రీసెంట్లీ. సో మాకు అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అవ్వచ్చు అని నాకు ఇది బిగ్ బాస్కి వెళ్తే ఇంకా కొంచెం హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జనాలకి నేను ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నైని పవన్ ఏంటి నా పోస్ట్ చూసి నా స్టోరీస్ చూసి అది చూసే నేను తెలుసు, బట్ నేనేంటో అందరికీ తెలియదు. సో బిగ్ బాస్ ద్వారా నేను ఎలా ఉంటాను, అసలు నైని ఏంటి అని అందరికీ దగ్గర అవుతాను అనిపిస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్కి మాత్రమే నేను తెలిసిన అమ్మాయిని, బిగ్ బాస్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకా చాలా వైడ్ రేంజ్ వాళ్ళకి దగ్గర అవుతాను, నచ్చుతాను అనే అభిప్రాయంతో. దీనికంటే ముందే ఒక టెలివిజన్ షో చేయడం జరిగింది, దాని నుంచే మీరు చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర. బట్ టెలివిజన్ కూడా మీరు టీవీలో చూసేదే కనిపిస్తుంది, కానీ దట్ ఈస్ నాట్ యువర్ ఒరిజినాలిటీ కదా. అంటే మీరు రోజు ఎలా ఉంటారు అసలు మీరు ఏంటి అని తెలియడం అంటే బిగ్ బాస్ ఇస్ రియలీ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. సో మనుషులకి దగ్గర అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ మీరేంటో చూపించడానికి కూడా వాళ్ళకి బాగుంటుంది అని నాకు అనిపించింది. సో ఎలాంటి కాంటెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు నైని దగ్గర నుంచి బిగ్ బాస్లోనా? చూడండి ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నానో నేను చెప్పలేను, కానీ బట్ ఐ థింక్ బిగ్ బాస్ అనేది అన్ని రకాలుగా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి అండ్ ఎవ్రీథింగ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సో అన్ని రకాలుగా చూపించాలని అనుకుంటున్నాను, చూపిస్తాను కూడా. సో మీకు ఎందుకు ఇష్టం బిగ్ బాస్ అంటే, మీరు ఎప్పటి నుంచి చూడటం స్టార్ట్ చేశారు? అంటే బిగ్ బాస్ అంత త్రూ అవుట్ ఇట్లా ఫాలో అయింది లేదు, బట్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వెళ్ళున్నారు ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ కోసం కొన్ని ఎపిసోడ్స్ చూడడం అని చూడగానే అది చాలా ఛాలెంజింగ్ అనిపించింది. సో నేను బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది అనే థాట్ ఉండే, బట్ ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు బిగ్ బాస్ అండ్ యా. సో వాళ్ళని అడగలేదా వెళ్ళొచ్చా లేదా వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి ఏం అడగలేదా? అంటే చాలా మంది నెగిటివ్ అయి బయట క్వశ్చన్ ఉన్నారు, అటు పాజిటివ్ అయి బయట క్వశ్చన్ ఉన్నారు. మీరు ఎట్లా వస్తారో మీకే తెలియదు, డిపెండ్స్ ఆన్ దర్ కాంటెంట్ వాళ్ళు చూపించేదాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది. ఇవేం మీకు భయాలు లేవా? ఎందుకంటే వెళ్ళేసి వచ్చిన తర్వాతే కదా అవన్నీ తెలుస్తుంది, ముందే మనం అనుకుని అయితే వెళ్ళలేం కదా. ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు చెప్పినా ఎవరి సజెషన్ తీసుకున్నా తీసుకోకపోయినా నా డెసిషన్ కదండి. సో ఇట్స్ ఆల్ మై డెసిషన్. సో మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎలాంటి సజెషన్స్ మీరు తీసుకున్నారు? పెద్ద సజెషన్స్ ఏం తీసుకోలేదు. యా. సో ఫస్ట్ మీకు ఈ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎవరితో షేర్ చేసుకున్నారు? నేనా? అమ్మ. ఏమన్నారు? మా అమ్మకి చాలా ఇష్టం, మమ్మీ చూస్తారు బాగా బిగ్ బాస్. షీ ఎప్పుడు అనుకుంటుండే నేను వెళ్ళాలి అని చెప్పి. యా, షీ వాస్ వెరీ హ్యాపీ. అండ్ హౌస్లోకి వెళ్ళాక ఏదైనా ఫస్ట్ మిస్ అయ్యే పర్సన్ ఎవరు అండ్ మిస్ అయ్యే ఒక థింగ్ ఏంటి? ఫస్ట్ నా డాగ్స్. చిన్నప్పుడు అన్న కాదు, కొన్ని ఇయర్స్ నుంచి ఫోన్ లోనే అలాగ మునిగిపోయి ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ యా ఐ విల్ మిస్ మై ఫోన్ అండ్ ఐ విల్ మిస్ మై జిమ్. అంటే అక్కడికి వెళ్ళాక అంత స్కోప్ ఉంటుంది కదా, ఉంది అంత స్కోప్ ఉంటుంది. ఏంటి గేమ్ మధ్యలో వెళ్తున్నాం, ఇంకా మొత్తం గేమ్ ఉంటుంది. ఐ థింక్ ఐ విల్ మిస్ దాట్. సో హౌస్ లో మేము ప్రతి సీజన్ లో ఒక లవ్ ట్రాక్ చూసాము అండ్ ఈ సీజన్ లో కూడా ఆల్రెడీ ఈ 5 weeks లోనే ఒక 2 లవ్ ట్రాక్స్ చూసాము. సో ఇన్ కేస్ మీరు వెళ్తే మీకు ఎవరైనా అక్కడ జెన్యున్ గా నచ్చితే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటిది? ఏమో అండి తెలియదు నాకు మాత్రం. అంటే ప్రీవియస్ గా ఆల్రెడీ పాస్ట్ ఒకటి ఉంది అని చెప్పి విన్నా, నిజమే కదా? తెలుసుకుని వచ్చా అందుకే. ఎవరు చెప్పారా అని ఆలోచిస్తున్నా నేను. చెప్తారు కదా అందరికి, మ్యూచువల్స్ ఉన్నారు కదా చాలా మంది. ఓకే, ఐ డోంట్ థింక్ సో, బట్ చూద్దాం. ఐ డోంట్ థింక్ సో నాకు తెలుసు మాత్రం, బికాజ్. అంటే చేయను అన్నా మళ్ళీ రిలేషన్లోకి వెళ్ళే ఉద్దేశాలు ఉన్నాయా? చేయను అని చెప్పి, చేయను చేయకపోవచ్చు అని మనం చెప్పలేం కదండి, ఏమైనా జరగచ్చు అంటారు కదా. సో ఇప్పుడు నేను చేయలేదు అని చెప్పి ఇప్పుడు అలా ఏమైనా జరిగింది అనుకో, ఎందుకు నాకు ఆ మాట? సో రైట్ నో అయితే అలాంటి ఉద్దేశాలు అయితే లేవు. అయితే మీరు చేస్తారు హౌస్లోకి వెళ్ళారు అలా ఎందుకు, మీరు చెప్పండి అలా ఎందుకు? ఆబ్వియస్గా ఇప్పుడు మనకు పాస్ట్ ఉండి మనం ఒక స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ ఒక లవ్ లోకి వెళ్ళాలని చాలా ఆలోచిస్తూ ఉంటాం. సో అప్పుడు డిసైడ్ అవ్వం, ఇంకా వద్దు లైఫ్ లో లవ్ అనేది డిసైడ్ అవుతాం. సో మీరు ఇంకా చూద్దాంలే అన్నారంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే నేను చెయ్యను అన్నాను అనుకో, మళ్ళీ ఇఫ్ ఎట్ ఆల్ ఏమో నా కర్మ ఖాళీ ఏదన్నా అయింది అనుకో, మళ్ళీ ఎందుకు అని.
ఓకే, ఎక్స్పెక్ట్ చేయొచ్చు చేయొద్దు రెండు. ఓకే, సో వాట్ ఇస్ యువర్ పాస్ట్ లవ్ స్టోరీ, అసలు ఏమైంది, వాట్ ఇస్ ద రీజన్స్ అనేది తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ అనేది ఏంటంటే ఫుల్ టాక్సిక్ రిలేషన్షిప్ ఉండే. టాక్సిక్ అంటే ఏం చెప్తాము, అండ్ నీ ఓన్ డెసిషన్స్ నువ్వు తీసుకునే పరిస్థితుల్లో కూడా లేకుండా, అంటే మొత్తం నీ కంట్రోల్ మొత్తం ఇంకో మనిషికి ఇచ్చేయడం, ఒక లవ్ అనే ఒక దీంట్లో అది ఒక దాంట్లో ఉండి దాన్ని ఏమంటారు మొత్తం ఆ పర్సన్కి ఇచ్చేసినప్పుడు ఏంటంటే యూ విల్ నాట్ బీ యూ, మీరు మీలాగా లేదు, వాళ్ళు ఏం చెప్తే అది మీరు వింటారు, యూఆర్ లైక్ ఏ తోలు బొమ్మ అంటారు కదా. ఆ రిలేషన్షిప్లో నేను ఒక డైలాగ్ నాకు గుర్తుంది ఏంటంటే, నువ్వు ఒక చిన్న మొక్కవి, నీళ్లు పోసిన నిన్ను పెంచుతున్నా అని విన్నా నేను ఆ ఎదుటి మనిషి దగ్గర నుంచి. ఆ రోజు నేను రియలైజ్ అయ్యా, అంటే నేను మొక్క ఏంటి, నన్ను ఒకరు పెంచడం ఏంటి, నాకంటూ నా ఇండివిజువాలిటీ ఉంటుంది కదా, ఐ కెన్ మేక్ మై ఓన్ డెసిషన్స్. అండ్ ఎంత మాత్రం అంత లవ్ ఫ్రీడమ్ ఇచ్చినంత మాత్రాన యూ కాంట్ టేక్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ అని అనిపించింది. సో దానివల్ల నాకు ఉండాలనిపించలేదు అందులో. సో ఐ రియలైజ్ ఆ పర్సన్ నన్ను ఇష్టపడట్లేదు, నన్ను ఒక మనిషిని సెలెక్ట్ చేసుకొని తనకి ఇష్టం, ఒక అమ్మాయి తనకి ఎలా ఉంటే ఇష్టం ఉంటుందో అలా నన్ను మౌల్డ్ చేసుకోవాలి అనిపించడం నాకు అనిపించింది. సో అందుకే నేను దాని నుంచి బయటకు వచ్చాను. సో మందరికి మీ డబ్ స్మాష్ వీడియోస్ దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఆడియన్స్ అందరూ, అండ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా చూశారు, తర్వాత కొన్ని సినిమాలు అరాకుర షార్ట్ ఫిల్మ్స్ కానీ, తర్వాత ఒక షోలో చూసాము. అసలు నైని పావని ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే అసలు నేను స్టార్ట్ చేయలేదు, మా అక్క స్టార్ట్ చేసింది. సో డబ్ స్మాష్ ఇవన్నీ వస్తున్నప్పుడు ఎవ్రీబడి ఆర్ బికమింగ్ ఫేమస్ ఇక్కడ, నేను చెన్నైలో చదువుకునేదాన్ని ఆ టైంలో. సో మా అక్క నైని పవని అని ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి, బికాస్ నేను కాలేజ్లో ఫుల్ యాక్టివ్ ఉంటుండే, అన్నిట్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నిట్లో యాక్టివ్ ఉంటుండే. సో అందుకని చెప్పి నా డ్యాన్స్ వీడియో నేను ఎక్కడైతే కాలేజ్లో పర్ఫామ్ చేశానో ఆ వీడియో పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. పోస్ట్ చేయగానే అందరూ ఇలా లైక్ చేయడం స్టార్ట్ చేశారు, ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. సో అది పోస్ట్ చేయడం వల్ల మా అక్క వల్ల నాకు ఫాలోవర్స్ రావడం స్టార్ట్ చేశారు. సో ఇంకా దాన్ని అలానే కంటిన్యూ చేశాను. సో పీపుల్ లైక్డ్ మై డ్యాన్స్, ఇంకా డబ్ స్మాష్ కూడా అలాగే అందరికీ నచ్చింది. అలాగే చిన్న చిన్నగా ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను షన్నుతో కలిసి వీడియో సాంగ్స్ చేశాను, సితారా అనే వీడియో అండ్ ఓ సోనే సోనే సాంగ్ అనేది సూర్య గారిది. ఈ రెండు చాలా బాగా హిట్ అయ్యాయి, అందరూ సితారా సితారా అని పిలవడం స్టార్ట్ చేశారు ఆ సాంగ్ నుంచి. సో అక్కడ నుంచి కొంచెం ఫేమ్ నాకు గట్టిగా వచ్చింది. సో షన్నుతో 2 సాంగ్స్ చేసిన తర్వాత మరి ఇప్పుడు ఆ సాంగ్స్ యూట్యూబ్లో నుంచి ఎందుకు రిమూవ్ చేశారు? ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి, అప్పట్లో ఆదిత్య మ్యూజిక్కి ఓకే సాంగ్స్ చేయడం, నేను కూడా ఇంకా చాలా సాంగ్స్ చేశా, చూసి చూడంగా నచ్చేసావి చాలా సాంగ్స్, అవన్నీ కూడా తీస్తారు. ఎందుకంటే ఆఫ్టర్ దట్ కాపీ రైట్స్ వల్ల దే రిమూవ్డ్ ఇట్. బట్ ఆడియన్స్ అందరికి ఎందుకు షన్ను సాంగ్ రిమూవ్ చేశారన్న టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, అవునా ఏమో అందరికి చెప్పేసేయండి, అది ఆదిత్య మ్యూజిక్ కాపీ రైట్స్ ఇష్యూ వల్ల రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందో కూడా చెప్తా, బికాస్ ఆఫ్ యువర్ టాటూ ఎస్జే అంటే అది షణ్ముఖ్ జశ్వంత్ అని కూడా ఒకటి విన్నా నేను. కాదు కాదు, అది నా పర్సనల్ టాటూ నా ఫస్ట్ రిలేషన్షిప్ గురించి. సో ఆ అబ్బాయి పేరు కూడా జేతోనే స్టార్ట్ అవుతుంది, సో ఎస్ జే అలా ఇచ్చుకున్నాను. సో షన్నుకి ఈ టాపిక్ అసలు ఏం సంబంధం లేదు, క్లారిటీ క్లారిటీ. ఓకే, సో డబ్ స్మాషెస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ వరకు ఓకే, మళ్ళీ మీరు షార్ట్ ఫిల్మ్స్ ఇట్ సైడ్ ఇండస్ట్రీకి రావాలి అన్నప్పుడు చాలామంది ఈ మన తెలుగు ఫ్యామిలీస్ అందరూ కూడా యాక్సెప్ట్ చేయరు బేసిక్గా. సో మీ ఫ్యామిలీ మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది? నా ఫ్యామిలీ నేను ఇక్కడ వీళ్ళ కడుపులో పుట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము పుత్తూరు అనే ప్లేస్లో పుట్టాను నేను, పుత్తూరులో. సో చిన్నప్పటి నుంచి మాకు ఆ ఫ్రీడమ్ ఉంటుండే, మీకు డ్యాన్స్ ఇష్టమా డ్యాన్స్ అయ్యండి, మీ కాలేజ్లో ఏది పార్టిసిపేట్ చేయాలన్నా పార్టిసిపేట్ చేయండి, ఇట్లా ఇంట్లోనే ఉండాలి, 6 తర్వాత బయటికి వెళ్ళకూడదు అలాంటిది ఏంటి లేదు. ఇంట్లో మేము ఇద్దరమే అమ్మాయిలు కదా, అక్క నేను. సో నన్ను ఇంకా అబ్బాయిలాగే పెంచారు కొంచెం. సో చిన్నప్పటి నుంచి అన్నిట్లో మాకు ఇష్టం వచ్చిందే చేయించేవాళ్ళు, అలా రిస్ట్రిక్షన్స్ అంతా ఏం ఉండేది కాదు. అండ్ ఈ ఫీల్డ్లో పర్టికులర్గా అసలు దే నెవర్ సెడ్ నో ఫర్ ఎవ్రీథింగ్, వీఆర్ దేర్ బ్యాక్, మేము ఉంటాము, నువ్వు చేయిపండు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. దానివల్ల ఐ థింక్ ఇంత లైఫ్లో సక్సెస్ చూసానని నాకు కూడా అనిపిస్తుంది. అండ్ బైపీసీ చదువుకుని డాక్టర్ అవ్వకుండా అసలు ఈ ఫీల్డ్లో కంటిన్యూ అయిపోవాలని థాట్ ఎందుకు వచ్చింది? థాట్ రెండు విషయాల వల్ల, ఒకటి బ్లడ్ అంటే భయం,
అని రియలైజ్ అయ్యా నేను ఆ టైంలో. సెకండ్ విషయం ఏంటంటే అన్ని ఇయర్స్ అంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి తొందరగా సంపాదిద్దాం, ఇంట్లో కష్టాలు ఉంటాయి, ఇంట్లో అందరినీ చూసుకోవడానికి స్మార్ట్ వర్క్ అంటారు కదా, 6 ఇయర్స్ అన్ని ఇయర్స్ చదివి ఆ తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ చేసి, దానికి చాలా లాంగ్ ప్రాసెస్ కదా. దానికన్నా ముందు మాకు ఇంట్లో చాలా డెప్త్స్ ఉండే, అప్పులు ఉండే. సో దాని బదులు ఇంకేదైనా తొందరగా ముందే చేసి సో ఫాస్ట్గా మనీ ఎర్న్ చేయడం బెస్ట్. అన్ని ఇయర్స్ మళ్ళీ ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది కదండి దాంట్లో, అందుకని చెప్పి ఇంకా ఐ స్టార్టెడ్ బీబీఏ చేయడం స్టార్ట్ చేస్తాను ఇంకా. సో ఈ బీబీఏ బైపీసీ కంటే ఇండస్ట్రీ చాలా ఈజీ అనిపించింది? నో, ఇండస్ట్రీ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ విచ్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. కొన్ని కొన్ని లైఫ్లో జరగదు జరుగుతుంది అని మనం ఏం ఆలోచించాం, కొన్ని జరిగిపోతాయి లైఫ్లో, అది మనం యాక్సెప్ట్ చేసుకొని ఓకే ఇలానే రాసి పెట్టింది, మనం నడుచుకొని వెళ్ళిపోవాలి దాని వేలో అని నేను అనుకుంటాను. సో అలా జరిగింది. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనగానే వీళ్ళకి చాలా ఈజీగా ఫాలోవర్స్ వస్తారు, వీళ్ళు నాలుగు డాన్స్ వీడియోలు చేస్తే ఫాలోవర్స్ వచ్చేస్తారు, ఫేమ్ వచ్చేస్తాయి, దాని తర్వాత సినిమాలన్నీ వాటికి అంతటా అవే వస్తాయి, షార్ట్ ఫిల్మ్స్ వాటికి అంతటా అవే వస్తాయి. వీళ్ళు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, వీళ్ళకి ఒక పోస్ట్ పెడితే 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఒక పోస్ట్కి వస్తే వీళ్ళ మంత్లీ ఇన్కమ్ ఒక 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ నిజమేనా? మీ లైఫ్లో ఇవన్నీ జరుగుతున్నాయి? లో ఉన్నవి ఏది అంత ఈజీ కాదండి, బట్ అంత ఈజీగా ఫాలోవర్స్ రారు, అంత ఈజీగా డబ్బులు రాదు, చేసే పని అంత ఈజీ అయితే కాదు. కాలేజ్ చదువుకుంటూ ఇట్లా ఆఫర్స్ వచ్చిందని చెప్పి ఇక్కడికి ట్రావెల్ చేస్తూ అక్కడికి ట్రావెల్ చేసి అసలు బస్సులో తిరుగుతూ ఎవ్రీ వీకెండ్ అండ్ అక్కడ కాలేజ్లో నీకు సార్ వాళ్ళందరూ అటెండెన్స్ లేదని తిడుతూ, అసలు మనీ ఏమీ రాదు స్టార్టింగ్లో, జస్ట్ ఫేమ్ కోసం అండ్ జనాలకు నలుగురికి నచ్చుతున్నావు నువ్వు అని చెప్పి మేము ఎఫోర్ట్స్ పెట్టినవి ఎవ్వరికి బ్యాక్ కనిపించవు. ఏదో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మీకు 1 లక్ష 1 లక్ష వేసేస్తున్నారు అనుకుంటున్నారు, ఏమి రాదండి అసలు ఇన్స్టాగ్రామ్ నుంచి, అసలు ఏమి రాదు. నువ్వు కొలాబరేషన్స్ చేసి అది కూడా మేము అంటే ప్రమోషన్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ నుంచి, అంటే ఇప్పుడు ఇన్స్టా వాళ్ళు మీరు పే చేస్తారు డైరెక్ట్ గా. నన్ను అడిగారు చాలా మంది, మీకు ఇన్స్టా వాళ్ళు ఎంత పే చేస్తారండి అని అడిగారు. ఇన్స్టా వాళ్ళు ఏం పే చేయరండి, ఇన్స్టాగ్రామ్ మేము ఎంత ఫాలోవర్ తెచ్చుకున్నాం కాబట్టి ఒక బ్రాండ్ మాతో కొలాబరేట్ అయిన తర్వాత మేము వాళ్ళకి వీడియోస్ ఇచ్చిన తర్వాత 2 మంత్స్కి వస్తుంది మాకు అమౌంట్ ఇన్స్టెంట్లీ. ఎవరు పే చేశారు అండ్ నీ కంటెంట్ లో కూడా దర్ ఆర్ డిఫరెంట్ కంటెంట్స్. నువ్వు ఊరికే డాన్స్ వీడియోలు పెట్టేసినా కానీ నీకు బ్రాండ్స్ రావు. సో నువ్వు మెయింటైన్ చేసుకోవాలి నీ కంటెంట్ని. ఏది ఈజీ కాదు, ఒక బయటకు వెళ్ళి రోజు ఒక రిచువల్ లాగా ఈవినింగ్ ఒక డాన్స్ వీడియో చేసి నువ్వు పెట్టాలి. ఏదో అది మాకు ఫన్గా, వీళ్ళేంటి రోడ్ల మీద డాన్స్ వేస్తారు వీళ్ళు వీళ్ళు వీళ్ళు, అసలు కమెంట్లు ఉంటాయి ఒక్కొక్కటి, దట్స్ నాట్ సో ఈజీ టు టేక్. చూసి 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 ఎంత బాధ అవుతుంది అంటే ఇంకా నవ్వుతూ తిరిగేస్తాం బయట. కమెంట్లే కాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా మనుషులు డైరెక్ట్గా అనేస్తారండి రోడ్డుకి వెళ్ళినప్పుడు, నువ్వు అయిపోవని కదా. ఇంత పక్కన పెడితే రీసెంట్లీ బెంగళూరులో నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, ప్లేస్కి వెళ్ళినప్పుడు రిటర్న్ ప్లేస్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను, వచ్చేసేటప్పుడు ఒక ఆయన కూర్చో ఉన్నారు, ఇట్లా 4 కూర్చున్నారు, ఆయన నన్ను పిలిచారు సరే అని చెప్పి దగ్గరికి వెళ్ళా. దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు నయని కదా అన్నారు, అవునండి అని చెప్పా. అవునండి అని చెప్పాను అన్నాడు ఆయన నన్ను. హీ సెడ్ దాట్ ఎంత నా ఫేస్ మీద అలా చెప్పాడు, నాకు అర్థం కాదు ఇలా ఏంటి అంటే. ఆయన చెడు ఉద్దేశంతో చెప్పాడా మంచి ఉద్దేశం చెప్పాడు నాకు తెలీదు, బట్ ఆయన ఏమంటే అవునా వెళ్ళిపోండి అని చెప్పారు. నువ్వు నిల్చోండి మాట్లాడచ్చు, ఓకేనా అండి సరే అండి బాయ్, నైస్ మీటింగ్, అది కూడా అవసరం సరే బాయ్. హీ జస్ట్ సెడ్ లైక్ దిస్. నాకు చాలా మనసు చాలా అంటే చాలా బాధ వేసింది, ఏంటి ఇన్స్టాగ్రామర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అంత ఎంత అంత అలా చూస్తారా అని చెప్పి. వాళ్ళే కాదు, ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను, కానీ ఇంతకుముందు చాలా జరిగిన ఉన్నాయి అలాంటివి. బట్ అవన్నీ చూస్తూ అండ్ మీకు ఇంకా ఐ థింక్ చాలా అంటే చాలా ఉన్నాయి నాకు గుర్తురావట్లేదు. అబ్బా నెగిటివ్ కమెంట్స్, నువ్వు ఒక బట్టలు వేసుకున్నా ఒక డ్రెస్ వేసుకున్నా నువ్వు ఏం చేసినా కానీ నీ ఫ్యామిలీని లింక్ చేసేస్తారు, ఇలానే నేను పెంచారు. అన్నిటికన్నా మెయిన్గా ఏంటంటే మా నాన్న చనిపోయినప్పుడు, ఇప్పుడు మా ఇంట్లో నేను చూసుకుంటున్నా మొత్తం మా ఇంటిని. సో మా నాన్న చనిపోయినప్పుడు మాకు చాలా ఖర్చులు, చాలా అంటే క్యాన్సర్కి హాస్పిటల్ ఖర్చు అంటే చాలా అంటే చాలా అవుతాయి. ఆ టైంలో ప్రతి ఒక్క ప్రమోషన్ ప్రతి ఒక్క రూపాయి నాకు కౌంటే అండి. ఏ చెయ్యాలన్నా కానీ ఇప్పుడు మా నాన్న చనిపోయాక ఒక దండ మా నాన్న అయితే చెయ్యాలని నేను కొనే వేయాలి, నాకు ఎవరు ఫ్రీగా తెచ్చివ్వరు.
అది వీళ్ళెవరికి అర్థం కాదు. నేను నా కొలాబరేషన్స్ ఉండేవి, నేను తర్వాత పోస్ట్ చేసిన దానికి కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కోల్పోయిందని మైండ్లో ఎవరికి లేదండి, అందరినీ అనను. దెర్ ఆర్ బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ ఇన్స్టాగ్రామ్, చాలా మంచి మంచి మెసేజెస్తో అసలు వెల్ చాలా షోల్డర్ ఇచ్చారు నాకు. బట్ కొన్ని కమెంట్స్ అయితే అంటే చాలా అంటే డిప్రెసింగ్గా అనిపించింది నాకు. మరి ఇలా ఆలోచిస్తారా, నువ్వు ఎలా డ్యాన్స్ చేస్తున్నావు, మీ నాన్న చనిపోయినా కానీ నువ్వు ఇలాగా. ఇప్పటికి కూడా పెడతారు ఏదైనా కొంచెం చిన్న పొట్టి బట్టలు వేసుకొని పెట్టినా లేకపోతే ఏది ఉన్నా కానీ మీ నాన్న చనిపోయాకూడదు, నువ్వు నీ బట్టలు నువ్వు అసలు నేను ఎలా పెంచారో ఏంటో అని. అంటే దానికి దీనికి అసలు సంబంధం ఏంటి? మనం ఉండే మనకి ఇండిపెండెన్స్, మనం ఉండే కంట్రీ ఏంటి? మన ఇష్టం, మనం ఏమైనా వేసుకోవచ్చు. మీకు ఏదైనా ఇబ్బంది అనిపించింది అంటే మీరు చూడకండి, డోంట్ ఫాలో మీ, అసలు నన్ను చూడకండి. అసలు అంత డీప్గా ఒక మనిషిని దాని ఏమంటారు హర్ట్ చేసేలాగా కమెంట్స్ అనేవి చాలా కష్టం తీసుకోవడం. మేము చూసి 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 కొంచెం రాళ్ళలాగా అయిపోయాం కానీ ఇంకా. బట్ చాలామందికి అది చాలా అంటే చాలా అంటే చాలా ఇంపాక్ట్ అది. ఆ టైంలో కూడా నాకు చాలా ఇంపాక్ట్ అయింది. నేను నాకు ఇలాగా అవి చూస్తున్నప్పుడు ఇట్లా బాధేసేది, మా నాన్న ఫోటో పెట్టిందే, దీన్ని కూడా ఫోటోలు తీస్తారా, దీన్ని కూడా పెడతారా అంటే నేను మా నాన్నకి చెప్పుకోలేను. మా మమ్మీ ఆల్రెడీ బాధలో ఉన్నారు, మా అక్క ఆల్రెడీ అప్పుడే మా అక్క కన్సీవ్ అయ్యారు, లైక్ బాబు పుట్టాడు మా అక్కకి. మా ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉన్నప్పుడు నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకొని నేను ఏడవలేను. ఆ టైంలో నా చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ కూడా అవైలబుల్ లేకుండా ఉండే. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్, నేను వాళ్ళని పాయింట్అవుట్ చేయలేను కానీ అందరికీ రీజన్స్ ఉండే. సో ఆ టైంలో నేను ఏం చెప్పుకోగలుగుతా, ఇన్ని ఇయర్స్గా నాతో ఫ్యామిలీగా నడిచింది, నేను మీ ఫ్యామిలీ, నేను మీ ఫ్యామిలీ అనేది ఎవరు, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్సే కదా. సో నేను వాళ్ళకి షేర్ చేసుకున్నా వాట్ ఐ ఫీల్, బికాజ్ ఇప్పటికి కూడా నేను మా మమ్మీని పట్టుకుని ఏడ్చింది లేదు. ఎందుకంటే ఆమె మనసులో ఇంకెంత బాగుండొచ్చో, ఒక ఆ సిచ్యువేషన్ ఎందుకు తీసుకురావడం మమ్మీ దగ్గర, ఇలా ఎందుకు తీసుకురావడం నేను ఏడవలేదు. అండ్ ఫర్దర్ టైంలో కూడా చాలా ఆ టైం మొత్తం డిప్రెషన్ పీరియడ్గా మీ లైఫ్లో జరగడం జరిగింది. అసలు ఏమైంది ఫాదర్కి? ఎవరికి తెలియదు ధనుష్ బాధ. ఏమైనా అంటే అమ్మాయిని కమెంట్ చేసేస్తారు, ఏమైనా అంటే ఈజీగా కారు ఉంది కదా మీకు, ఏదో ఏదో గోల్డెన్ స్పూన్లో పెరిగినట్టు ఫీల్ అయిపోతుంటారు అందరూ. లేదు, ఇప్పుడు ఒక కంఫర్ట్ కోరుకోవడం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కానీ మా బంధువులైనా అవ్వచ్చు, రిలేటివ్స్ అయినా అవ్వచ్చు, ఎక్కువ సంపాదించేస్తుంది. నువ్వు అన్నట్లు లక్షలు లక్షలు ఇయర్కి నెలకి లక్షలు లక్షలు ఏమి రాద్ద నుంచి అలాగా అంత లక్షలు లక్షలే వచ్చు నింటే ఇప్పటికీ అమెరికాకు తీసుకెళ్లి మా డాడీని ఇంకేదో ట్రీట్మెంట్ చేయించి ఉండేదాన్నేమో నేను. అంత లేదు, రెంట్ హౌస్ లో ఉండాల్సిన అవసరం లేదు. లిటరలీ ఏమనుకున్నారు తెలుసా, యాక్చువల్గా మా మమ్మీ మా అమ్మ రిటైర్ అయిపోయిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మమ్మీ వాళ్ళతోనే పెరిగి నాకు చాలా అలవాటు. ఇలాగా ఫ్రెండ్స్తో ఉండడం కన్నా నాకు ఫ్యామిలీతో ఉండడం చాలా ఇష్టం, కానీ నాకు అవకాశం దొరకలేదు నా ఊర్లో ఉన్నాను నాకు. సో బయటకు వచ్చి చదువుకుంటేనే, బయటకు వచ్చి సంపాదిస్తేనే మనకి ఇంకొంచెం 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి. ఎందుకంటే చిన్నప్పుడు నేను పుట్టగానే మా నాన్న జాబ్ మానేశారు, ఇద్దరు అమ్మాయిలం, మా మమ్మీ గవర్నమెంట్ టెంపుల్, మా మమ్మీ మానేయలేదు కదా. సో అలాగ పెరిగిన దాన్ని ఇంకా మా డాడీకి మన తర్వాత వర్కౌట్ అవ్వలే ఏ బిజినెస్, చాలా లాస్ వెళ్ళిపోయారు, చాలా మంది వల్ల మాకు చాలా లాస్ వచ్చేసాయి. ఇలాగా ఉండే అసెట్స్ కూడా మా నాన్న వేరే వాళ్ళకి లాస్ ఇచ్చేసారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో ఎప్పుడు అంత మనీ డబ్బులు సంపాదించాలి అని ఏం లేదు కదా, ఎందుకంటే అట్లా పెంచలేదు మా డాడీ. ఇట్లా గౌరవంగా పెరగాలి, మనకి నచ్చింది చెయ్యాలి, మనకి ఎవరికి మన వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదు, మన వల్ల మనం ఒకరి వల్ల ఇబ్బంది పడకూడదు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, హీ ఆల్వేస్ సేస్ దట్ దేవుడు ఉన్నాడు, ఆరోగ్యమే మహాభాగ్యం. అది కూడా ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు. నవ్వుతూనే చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను అరిచిన సిచ్యువేషన్ కూడా నాకు, అంటే ఒక డాడీ వాళ్ళు కోప్పడితే ఎలా ఉంటుంది కూడా నాకు తెలీదు. ఇప్పుడు ఎవరన్నా ఒక మనిషి అబ్బాయి నా మీద కోప్పడితే కూడా అది నాకు కొత్తగా, అంటే ఇట్లు బి నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. నాకు అసలు తెలియదు నాకు ఎప్పుడు మమ్మీ మనం కొట్టేది కానీ వేరే విషయం, బట్ డాడీ విషయంలో తెలియదు. అండ్ డాడీ ఏంటంటే నేను 7th క్లాస్లో ఉండేదాకా నాకు స్కూల్కి వచ్చి అన్నం తినిపించేవాళ్ళు, ఫుల్ డాడీ కూచి నేను ఇట్లా చిన్నప్పటి నుంచి. మన ఫ్రీడమ్ ఉంటుండే, అబ్బాయిలాగే ఇక పండోడా పండోడా అని పిలిచేవాళ్ళు, అమ్మాయిలాగా లేదు, పండోడు బా పండోడు నా కొడుకు పండోడు పండోడు అనేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి డాడీని అంత హెల్తీగా చూసి ఒక
హాస్పిటల్కి వెళ్ళింది చూడలేదు, ప్రతి దాంట్లో ఫీవర్ వచ్చినా కానీ నాకేం కాదు తగ్గిపోతుంది పండుగ నాకేం కాదని చెప్పి ఆయన ఇలాగ సడన్ గా ఇలాగ లాస్ట్ డేస్ లో కూడా ఒక వీడియో చూసా చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆయన. మా నాన్న చనిపోయేక ముందు వీడియో కాల్ చేసి ఉండే నాకు, మా అక్క చనిపోతారని తెలియదు మాకు, నార్మల్ పండుతో మాట్లాడాలి అని చెప్పారంట. December 31st నేను హైదరాబాద్లో ఉండే, ఎందుకంటే 2nd నాకు ఒక ఈవెంట్ ఉంది, సో చేసి వెళ్దాంలే, ఎందుకంటే వచ్చితే ఈవెంట్లో ఈవెంట్లు జరిగేది అప్పుడప్పుడు, కొంచెం డబ్బులు వస్తుంది కదా, అవసరం ఉంటుంది, ఖర్చు ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రెంట్ పే చేస్తున్నాము, తిరుపతిలో రెంట్ పే చేస్తున్నాము. కానీ అందరూ ఏమనుకున్నారు, తిరుపతిలో మేము ఇల్లు కొనేసుకున్నాం అనుకున్నారు అందరూ. డీలో కనిపించేస్తుంది పండు, కారు కొనేసింది పండు, నేను ఎందుకు కారు కొన్నాను, ఎందుకు ఇవన్నీ అని ఎవరికి తెలియదు, ఎందుకంటే మాకు కొన్ని ఈఎంఐస్ కట్టుకోరు కదా, ఇవన్నీ వాళ్ళకి ఆశలు, కొన్ని కొన్ని ఆశలు ఉంటాయి చిన్నప్పటి నుంచి, అవి ఎవరికి తెలియదు. సో అంత హెల్తీగా చూసిన ఎన్ని సడన్ గా మా అక్క శ్రీమంతం రోజు నేను వెళ్ళాను, అప్పటికి ఇంకా 2 డేస్ నాకు షూట్ ఉంది మళ్ళీ డీ, వెళ్ళాను, వెళ్ళగానే మా నాన్న చాలా వీక్గా కనిపించారు. దాని నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే ఆయన క్యాన్సర్ అని, అప్పటివరకు నాకు తెలియదు, తెలియగానే షాక్, తెలియగానే 3rd stage సంథింగ్, ఏం చేయాలో అర్థం కాలే. అక్కకి అక్క అక్క బావ మమ్మీ అక్కతో ఉన్నారు, కుక్కలు ఉన్నాయి, కుక్కలు కూడా మాకేంటంటే ఇంట్లో మనిషిలాగే, సో వాటిని వదిలేసి వేరే వాళ్ళు వదిలేసి మేము రాలేము. నేను ఇంకొకటే ఉండే, నేనే బెంగళూరులో డాడీతో ఉండే ఒకటే, లిటరలీ చేతులు ఎత్తేసారండి ఏం చేయలేమని, నాకు ఏం చేయాలి, ఐ వాజ్ హోప్లెస్. మా నాన్నకేం చెప్పాలి, మమ్మీకి ఏం చెప్పాలి, అక్కకి ఏం చెప్పాలి, ఎందుకంటే ద వెరీ సెన్సిటివ్. ఇప్పుడు మమ్మీకి తెలిసిన, మమ్మీ కూడా ఓల్డే కదా, ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా తీసేసుకుంటారో నాకు తెలీదు. అక్క అప్పుడే బాబు పుట్టాడు, తనకి చాలా అంటే అంత డీప్ తీసుకోలేరు వాళ్ళు ఆ టైంలో. మా కజిన్స్ వాళ్ళే నాతో ఉండే, వాళ్ళు లేకపోయింటే మాత్రం ఐ డోంట్ నో. లిటరలీ మా నాన్నకి రేపు సర్జరీ అన్నారు, 100% గ్యారంటీ ఇవ్వలేదు, నేను సైన్ చేసి వచ్చాను, ఈ సర్జరీ చేయడం వల్ల ఈ లాస్ ఉంటుంది, ఈ లాస్ ఉంటుంది అని చెప్పారు. ఐ సైన్ ఇట్, ఐ టుక్ ఆల్ ది గిల్టీ ఆన్ నా, నేను నా విషయంలో తీసుకున్నాను. సో ఆ రోజు నైట్ నాకు అనిపించింది, అరే ఒక్కరు ఫోన్ చేసి ఇట్స్ ఓకే పండు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, ఏం కాదు, డాడీకి బాగానే ఉంటుంది. ఐ డెంట్ గెట్ ఎనీ సింగిల్ కాల్. ఫ్రెండ్స్ అంటున్నారు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, కజిన్స్ తప్ప బంధువుల దగ్గర నుంచి కూడా నాకేం రాలేదు. ఐ డోంట్ నో, అంటే అందరికీ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, అందరికీ బాధలు అన్నీ ఉండొచ్చు, కానీ దట్ అంటే ఆ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని నాకు అనిపించింది. బట్ నా కజిన్స్ ఉన్నారు కాబట్టి థ్యాంక్ఫుల్లీ దే వర్ దేర్. బట్ లిటరలీ నిద్ర పట్టలేదు నాకు నైట్ అంతా, నేను నా కజిన్స్ అందరికి మా కజిన్స్తో ఏడుస్తున్నా, నాకు ఎట్లా కాల్ చేయరు, ఇన్ని ఇయర్స్ గా తెలుసు కదా, ఇంత క్లోజ్ కదా, ఇంత క్లోజ్ కదా, ఎందుకు ఎందుకు అని. ఐ డోంట్ నో, నాకు ఇప్పటికి కూడా దానికి ఆన్సర్స్ తెలియవు. అండ్ ఇంకా డాడీకి అది కొంచెం సక్సెస్ఫుల్ అయింది అది దానివల్ల, ఎందుకంటే జాండీస్ పోతేనే ఇంకొన్ని రోజులు బతుకుతారు, లేకపోతే జాండీస్ ఎక్కువ ఉంటే బతకలేరు, ఎందుకంటే ఇట్స్ లైక్ డేకి అది పెరిగిపోతూనే ఉంది. బాడీలో 3 ఉండాల్సిన జాండీస్ ఇట్ వెంట్ టు 33-35. ఆయనకి నేను ఏం చెప్పలేకపోతున్నా ఆయనకి. సో మెనీ సిచ్యువేషన్స్, ఐసీయూలో ఆయన్ని చూడడం, నాకు అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. నాకేం, నాకు అసలు ఇదంతా మా అమ్మోళ్ళకి తెలుసా కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడు షేర్ కూడా చేసుకోలేదు యాక్చువల్గా, అందుకే మేబీ మీరు అనక నేర్పు వచ్చిందేమో. కానీ ఐ ఆల్వేస్ బీ లైక్ యునో, ఐ వెన్ సంబడీ సేస్ సారీ డాడీ చనిపోయారు, ఐ వాజ్ లైక్ ఓకే ఓకే, ఐమ్ ఆల్వేస్ లైక్ దట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు. ఏమవుతుంది ఏడ్చినంత మాత్రం ఆ సిచ్యువేషన్స్ అయితే పోదు, తిరిగైతే రాదు కదా. 31st night చనిపోవడం అనేది నాకు బస్సులు దొరకకుండా, ఫ్లైట్లు దొరకకుండా, నా కార్ లేకుండా, ఇక్కడ ఎవ్వరు లేకుండా, ఇంకా చెప్తూనే ఉంటారేమో మీకు అసలు అసలు అంటే ఎవ్రీ మూమెంట్ నేను చూసింది, ఎవ్రీ ఇది అంటే వాళ్ళందరికీ నేను సోషల్ మీడియాలో ఏం చూపిస్తానో తెలుసు వాళ్ళకి, నో బడీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ మా నాన్నకి హెల్త్ బాగాలేని టైంలో కూడా ఐ వాజ్ పోస్టింగ్ డిఫరెంట్ థింగ్స్, నా ఫొటోస్ పోస్ట్ చేస్తున్నాను, నా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, రోజు ఇది పోస్ట్ చేస్తున్నాను, బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్ కదండి. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామర్ అనేది ఏంటి, యూ షుడ్ ఎంటర్టైన్ యువర్ ఫ్యాన్స్, నా డిప్రెషన్ని వాళ్ళ మీద పెట్టకూడదు,
నేను దాన్ని ఏమంటారు, ఎప్పుడు హ్యాపీగానే చూపించాలని అనుకోను, కానీ ఐ ఆల్వేస్ వాంట్ దట్ యూ షుడ్ స్ప్రెడ్ పాజిటివిటీ అనేది నా ఫీలింగ్. అంతే అంటే చెప్పినంత మాత్రాన ఏం మారిపోవు, ఏమి అటు ఇటు అయిపోయి మిరాకిల్స్ అయితే జరిగిపోవు కదా. ఇంకా ఆ తర్వాత నేను ఒక్కసారి పోస్ట్ చేశాను, దీనికి ఇంత నెగిటివిటీ ఏంటి. ఆ నెగిటివిటీ కాకుండా ఇంక అందరూ ఇంకా కింద కమెంట్స్, ఎన్ని కమెంట్స్ అంటే డాడీతో పోస్ట్ పెట్టిన కమెంట్స్ అసలు అన్నీ. బట్ నేను ఇంకా పట్టించుకోలే ఇంకా ఇంకా దాని తర్వాత నేను లైట్ తీసుకున్న, బికమ్ వెరీ హార్ట్లెస్ పర్సన్ లాగా తయారయ్యా కొన్ని రోజులు. ఆబ్వియస్‌గా వన్స్ సోషల్ మీడియాకి ఎంటర్ అయిన తర్వాత మనం పట్టించుకోకుండా ఉండాలి. సో సో ఇప్పుడు మీ ఫాదర్ మీతోనే ఉంటారు, అదైతే 100% జరుగుతుంది. అండ్ ఇప్పుడు కూడా మీరు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మీ సక్సెస్ ఆయన సక్సెస్. సో మరి ఈ నాకు బిఫోర్ నేను మీ గురించి తెలుసుకునే ప్రాసెస్లో పేరు కూడా నైని పావని కాదు సాయి పావని అన్న. సాయి పావని నుంచి నైని పావనికి ఎట్లా చేంజ్ అయ్యారు? నేను చెప్పాను కదా మా అక్క అకౌంట్ క్రియేట్ చేసింది అని చెప్పి. సో ఆ టైంలో నయని పవని రెండు, ఎందుకంటే నేను క్రియేట్ చేయగానే వీడియో పోస్ట్ చేయగానే ఫాలోవర్స్ వచ్చారు, ఐ డీయాక్టివేటెడ్ ఇట్. నేను చెప్పాను కదా నా ఫస్ట్ రిలేషన్షిప్ ఆయన ఫుల్ టాక్సిక్, ఇలాంటివన్నీ ఆయనకు నచ్చవు, నేను డ్యాన్స్ వేయకూడదు, నేను ఇన్స్టాగ్రామ్ ఉండకూడదు, నాకు ఎవరికి హాయ్ చెప్పకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అని ఉంటుండే ఒక, అంటే ఆ లిస్ట్ పోతూనే ఉంటుంది, వీళ్ళంతా కూడా పోతూనే ఉంటారు రాస్తే. సో అలా ఉంటుండే. సో భయం వేసి నేను నాకు ఇన్స్టాగ్రామ్ వద్దు నాకు వద్దు అని చెప్పి నేను డీయాక్టివేట్ చేస్తాను. ఐ కాంట్ టెల్ ద ట్రూత్, చెప్తే అవసరమా నీకు అని అంటారని ఇంట్లో భయం వేసి. రీజన్ చెప్పకుండా నాకు వద్దు ఇన్స్టాగ్రామ్ ఇంట్రెస్ట్ లేదని చెప్పగానే మా అక్క అంత సీన్ లేదు, ఇది నైని పవని మన ఇద్దరు అకౌంట్ ఇది, సో నీకు వద్దన్నా కానీ నేను అకౌంట్ మెయింటైన్ చేస్తానని చెప్పి స్టార్టెడ్ మెయింటైనింగ్. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ దాకా 4 ఇయర్స్ దాకా కలిసి మెయింటైన్ చేసాం అకౌంట్. దాని తర్వాత తను వదిలేసింది. అండ్ వాట్ ఇస్ యువర్ గోల్? ఇన్ఫ్లుయెన్సర్ ఉండిపోదామనా, యాక్టర్ అవుదామనా, లేదంటే ఏంటి? అంటే నాకు ఆబ్వియస్లీ నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ అనేది బ్రాండ్ ప్రమోషన్స్ అనేది ఫస్ట్ తెలియదు నాకు. సోషల్ మీడియా డబ్ స్మాష్ చేస్తూ వచ్చా, డబ్ స్మాష్ అనే డ్యాన్స్ అనే కంక్లూడ్స్ లైక్ అది ఇన్వాల్వ్స్ ఇన్ యాక్టింగే కదా, ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే యాక్టింగే అండి. సో ఇన్ఫ్లుయెన్సర్స్కి యాక్టింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ వస్తాయి, అంటే వీళ్ళు సినిమా వాళ్ళు చెప్తున్న రీజన్స్ కూడా వాళ్ళు బిజీగా ఉంటారు అని, నిజమేనా? ఏమో మారచ్, ఇట్ వేరీ. ఎందుకంటే ఇప్పుడు వైష్ణవి హీరోయిన్ అవ్వలేదా, తను కూడా అన్ని చేసుకుంటూ వచ్చింది కదా. సో ఇప్పుడు సినిమా చేస్తున్న టైంకి ఆ సినిమా జరుగుతున్న స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది రిలీజ్ అయ్యే వరకు కూడా ఏ వెబ్ సిరీస్ చేయలేదు, ఏ షార్ట్ ఫిల్మ్ చేయలేదు, ఏ ప్రమోషన్ చేయలేదు. మేబీ ఐ డోంట్ నో, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ గ్యాప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారని చెప్పిన. అవునంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను కూడా అలా గ్యాప్ ఇవ్వాలి అంటే ఇల్లు గడవాలి, రెంట్ కట్టాలి, తిండి తినాలి, ఒక మమ్మీ ఉన్నారు ఇంట్లో, నాకు 3 కుక్కలు ఉన్నాయి, అవన్నీ ఆలోచిస్తాను కదా. అది కూడా రీజన్స్ అవ్వచ్చు. ఎందుకంటే అవును మనకి ఇష్టం, ఒక దాని మీద నమ్మకం పెట్టుకుంటాం, బట్ కానీ మన ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ అనేవి కూడా ఇంక్లూడెడ్ కదండి, అన్ని వదిలేస్తే ఎలాగా. సో మరి ఈ మధ్యలో ఎప్పుడు సీరియల్ ఆపర్చునిటీస్ ఏం రాలేదు? సీరియల్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి ఆపర్చునిటీస్, బట్ సీరియల్స్ ఇప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పటి వరకు యాక్సెప్ట్ చేయలేదు యాక్చువల్గా. అదే రీజన్ అంటే సీరియల్స్ చేసి సినిమాలు చేయలేము అను. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్, బట్ బోత్, ఫస్ట్లీ ఐ షుడ్ బి ఇంట్రెస్టెడ్ కదా. సో చాలా వరకు డ్యాన్స్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాం, మీ డ్యాన్స్ అందరికీ నచ్చుతూ ఉంటుంది, ఈ డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి, ఇంకా పుట్టినప్పటి నుంచి డ్యాన్స్ చేస్తున్నాయేమో నాకు తెలియదు, కానీ మమ్మీ వాళ్ళు చెప్పేవాళ్ళు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అంటే నేర్చుకోలేదు ఏం లేదు, కానీ టీవీ చూసి వేయడం, ఇంకా తెలియకుండా నా బాడీలో, ఐ డోంట్ సే దట్ నేను ఒక ప్రాపర్ పర్ఫెక్ట్ డాన్సర్ అని చెప్పలేను, కానీ నేను డాన్స్ చేస్తే నలుగురు నచ్చుతుంది. సో నాకు నచ్చుతుంది డాన్స్ చేస్తే. ఎవరు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ ఏం లేదండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు ఎవరు వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటారు, ఎవరు సినిమాలకు ఎక్కువ వెళ్తూ ఉంటారు? అందరి సినిమాలు నాకు, అందరి సినిమాలు అంటే నాకు ఇష్టం, ఐ పర్టికులర్ ఏం లేదు, కానీ బట్ ఐ లవ్ సూర్య, ఫేవరెట్ హీరో అని చెప్పాలి అంటే ఎప్పటి నుంచో నాకు సూర్య గారు అంటే చాలా ఇష్టం. బట్ ఐ లవ్ ఎవ్రీ వన్, లైక్ యూనో ఒక మూవీ చూసినప్పుడు చిన్నప్పటి నుంచి ఎలా అనిపిస్తుంది, చిన్నప్పుడు అడిగేవాళ్ళు నీ ఫేవరెట్ ఎవరు అంటే నేను చెప్పకపోతుండే, ఎందుకంటే ఈ మూవీ చూసినప్పుడు నాకు ఈ హీరో ఫేవరెట్ ఉండేవాళ్ళు, ఆ మూవీ చూసినప్పుడు ఆ హీరో, హీరోయిన్స్ కూడా అంతే, అట్లా వేరే అవుతూ ఉండే. సో ఇప్పుడు నా ఫేవరెట్ ఎవరు? ఎప్పటి నుంచో సూర్యనే నా ఫేవరెట్. ఇప్పుడు సూర్యనే. హీరోయిన్స్ లో ఎవరు యాక్టింగ్ ఎక్కువ ఇష్టం, ఎవరిని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు డ్రెస్సింగ్ లో కానీ మిగతా విషయాల్లో? నేను డ్రెస్సింగ్ లో అట్లా అంత ఎవరిని ఏం ఫాలో అవ్వను, నా ఓన్ థింగ్ కానీ. బట్ ఎందుకో సమంత అంటే ఇష్టం నాకు, క్యూట్ గా సమంత.
సో ఇప్పుడు మూవీస్ ఫైనల్ డెస్టినేషన్ అంటున్నారు కాబట్టి సినిమాలు అనగానే ప్రతి క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది, ప్రతి ఇంటిమేట్ సీన్స్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి ఇన్ కేస్ మనం యాక్టర్స్గా వెళ్ళాలి అనుకుంటే. సో వీటన్నిటికీ మీరు యాక్సెప్ట్ చేసే ఉన్నారు? అంటే ఇఫ్ ద స్టోరీ డిమాండ్స్, అంటే ప్రతిదీ అలాగ ఉండాలని లేదు కదా, ఏమో మంచి ఇవన్నీ యూస్ ఇవన్నీ కాకుండా డిఫరెంట్ రోల్ రావచ్చేమో, నెవర్ నో. బట్ మీరు ఒక దాంట్లో అడిగేసినప్పుడు పూర్తిగా అడిగేయాలి కదండి, అంటారు కదా హాఫ్ హాఫ్ అడిగేయడం వల్ల ఏం మీకు రాదు. సో యు కెన్ డు ఎనీ రోల్స్? యా, ఐ కెన్ డు ఎనీ రోల్స్. యా, ఓకే. సో మరి ఎందుకు మధ్యలో షార్ట్ ఫిల్మ్స్ కూడా ఆపేశారు? ఎందుకంటే ఐ టుక్ ఏ గ్యాప్. ఎందుకంటే వన్ థింగ్ ఏంటంటే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూస్ చేసుకోవడం వల్ల, అఫ్ అండ్ మూవీస్ ఆల్సో, నేను 100% ఏంటంటే మూవీ అనగానే అబ్బా వచ్చింది మన డబ్బులు ఇదంతా కాదు, టైం అదంతా కాదు, 100% ఇచ్చేయాలి, మనకి కంఫర్ట్స్ ఉండవు, ఏమి ఉండవు, అదంతా ఏమి యాక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా అలా గుడ్డిగా వెళ్ళిపోతాం ఆ ప్యాషన్ మీద, దానివల్ల ఏం తిరిగి రాదు. అది రియలైజ్ అయ్యి గ్యాప్ ఇచ్చా యాక్చువల్గా నేను. సో ఈ మధ్య కాలంలో ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ కానీ సినిమాలు కానీ యాక్సెప్ట్ చేశారా? లేదు, మాటలు వెళ్తున్నాయి. రైట్ నౌ ఐ డి నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్. యా, సో ఇందాక ఫ్రెండ్స్ ఎవరు మీకు ఆ టైంలో హెల్ప్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు అన్నారు, స్టిల్ ఇప్పటికీ మీ స్టార్టింగ్ ఆఫ్ యువర్ డేస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? సో అందరినీ నేను కలపను కానీ, బట్ ఒక సిచ్యువేషన్, అవును ఇట్స్ అ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్, బట్ ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ రీజన్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో కూడా గొడవ అవుతూ ఉంటుంది, ఫ్రెండ్స్ కూడా ఇంట్లో వాళ్ళలాగే. సో గొడవ అవుతుందని చెప్పి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోం కదా, మమ్మీ వాళ్ళు మనం ఏదో తప్పు చేసినామని చెప్పి ఇన్ను తరమేరు కదా. సేమ్ లైక్ దట్, యూ షుడ్ మూవ్ ఆన్ ఫ్రమ్ ద సిచ్యువేషన్, యాక్సెప్ట్ పీపుల్, దట్స్ ఇట్. పీపుల్ ఆర్ దేర్. చాలామంది, చిన్నప్పటి నుంచి వంశీ అనే నాకు క్లోజ్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, అండ్ గీతు 12 ఇయర్స్ ఫ్రెండ్ ఉంది, తెలిసిందే కదా మీ బజ్ ఫ్రెండ్. బజ్ ఫ్రెండ్ అంట ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చిందా? ఇన్పుట్సా? ముఖం ఇచ్చింది. ఏమనింది? నేను బజ్ చేస్తున్నా, ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ అని చెప్పింది. సో ఒక కాలేజ్లో పక్క పక్కన కూర్చున్న దగ్గర నుంచి ఇప్పుడు ఇంక ఫ్యూచర్లో బజ్లో ముందర ముందర కూర్చొని మాట్లాడుకుంటాం అనుకుంటాం మేము. నేను ఎగ్జైటెడ్ ఆ రోజు గురించి. ఇంకెవరు ఫ్రెండ్స్ ఉన్నారు? విక్రాంత్, విక్రాంత్ ఒక 5 ఇయర్స్గా చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు ఇంకా మా ఇంట్లో అబ్బాయి లాగా. ఇంకా అండ్ ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఎక్కువ దీనికన్నా ఎక్కువ కజిన్స్ ఆర్ వెరీ క్లోజ్. మై కజిన్స్ ఉన్నతి, గణేష్, జయంత్, అమృత, కజిన్స్ అండ్ మా అక్క. ఓకే. అండ్ ఆ సిచ్యువేషన్ తర్వాత మీరు ఎక్కువ బయటకు రావడం మానేయటం, ఎక్కువ పార్టీస్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వడం, ఇన్వాల్వ్ అవ్వకపోవడం జరుగుతుంది? ఎస్, ఎందుకంటే ఇట్స్ నాట్ వర్త్ యువర్ టైమ్ అనిపించింది. వెన్ సంబడీ డోంట్ గివ్ యూ టైమ్, వై షుడ్ యూ గివ్ దెమ్ టైమ్? సో బెటర్ యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ మోర్. ఆ టైంలో కూడా నీ నువ్వు చూసుకో అనిపించింది. ఆ టైంలోనే ఎక్కువ నేను ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఎక్కువ జిమ్ పెట్టేదాన్ని. సో జిమ్ అనేది, వర్కౌట్ అనేది, ఇట్ హెల్ప్ మీ లాట్ లాట్ మెంటలీ అండ్ ఫిజికలీ, బోత్ ద వేస్. ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైనా మీ లైఫ్ మొత్తంలో ఏ ఫోన్, ఏ పర్సన్స్ సంబంధం లేకుండా, ఈవెన్ కోవిడ్ టైం అయినా అలా హౌస్ లో ఉన్నట్టు ఉన్నారా? ఉండగలను అని ఏమన్నా అనిపిస్తుంది? నాకు తెలియని వాళ్ళతో, కొత్త వాళ్ళతో ఫోన్స్ ఏం లేకుండానా? లేను. ఫస్ట్ టైం ఉండగలరా? ఆ, ఉండగలను. ఉండగలను కాబట్టే కదా రెస్ట్ చెప్పాను, లేకపోతే గుడ్డిగా కళ్ళు మూసుకొని సార్ నువ్వు అని చెప్పలేదు కదా. ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ హౌస్ లో ఇప్పుడు ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళు? ఫ్రెండ్స్ లేదు, బట్ అమర్ నేను కలిసి వర్క్ చేసాము ఒక మూవీకి. నా ఫస్ట్ మూవీ హీరో అమర్, ఆయన ఫస్ట్ మూవీ హీరో నేను. యా, అమర్ తెలుసు అప్పుడు. అమర్ తప్ప ఇంకెవరు తెలియదు? ఇంకెవరు తెలియదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ వెళ్ళే వాళ్ళు? ఏ, నాకు తెలియదు ఎవరు వెళ్తున్నారు. ఓకే, తెలిసిన చెప్పరు. నీకు తెలుసుంటే నాకన్నా ఎక్కువగా అన్ని నా నా పాస్ట్లు, నా క్వశ్చన్లు అన్ని అడుగుతున్నారు. ఇది తెలియట్లేదు ఎవరు వెళ్తున్నారు. ఓకే. ఫైనల్గా మీరు హౌస్లో ఖచ్చితంగా ఫైనల్ వరకు ఉండాలి అని మనస్ఫూర్తిగా మా డ్రీమ్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. సో మీరు మా ఆడియన్స్కి ఇప్పటిదాకా మీకు ఫస్ట్ నుంచి మీ డబ్ స్మాష్ దగ్గర నుంచి మీకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ ఫ్యాన్స్కి అండ్ బిగ్ బాస్ని ఇష్టపడే బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ మీరు ఏం చెప్తారు? సో అందరికీ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇలాగా 6th వీక్లో వెళ్తున్నాం, మిడ్లో వెళ్తున్నాము అని కాకుండా, మమ్మల్ని కూడా ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళలాగే కొంచెం చూసి, మా గేమ్ని చూసి జడ్జ్ చేయండి, మేము లోపల ఎలా ఉన్నామో, మేము ఎలా ఆడుతున్నామో. సో నేను నా ఆట నచ్చితే నాకు ఓట్ చేయండి. ఓట్ చేస్తారని అనుకుంటున్నాను, నచ్చుతుంది అని అనుకుంటూనే ఉన్నాను. టాప్ 1లో చూడాలి అని అనుకుంటూనే ఉన్నాను.
చూస్తారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ధనుష్.